నమస్కారం, మీనా టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ జిల్లాలో సబ్బవరం, శృంగవరపు కోటలో మరియు పలు చోట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక ఈసీపీ దాడు. వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో టీడీపీ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పాలేరు అంబేద్కర్ కూడలిలో భారీ ర్యాలీ. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధి వరాహ పుష్కరిణిలో వైభవంగా తెప్పోత్సవ ఉత్సవం. విశాఖ జిల్లా పెందుర్తి నాలుగు రోడ్ల జంక్షన్ కూడలిలో విశాఖను రాజధానిగా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు భారీగా నిరసన ర్యాలీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిరాజ్. వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో టీడీపీ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పాడేరు అంబేద్కర్ కూడలిలో స్థానిక ఎమ్మెల్యే కొట్టగులి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా నిలబడి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. గిరిజన ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధి వరాహ పుష్కరిణిలో తెప్పోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవాల్లో ప్రధానమైన ఉత్సవం ఈ తెప్పోత్సవం. ప్రతి ఏటా బహుళ పుష్య అమావాస్య నాడు ఈ ఉత్సవం జరగడం ఆనవాయితీ. స్వామివారు మెట్ల మార్గం గుండా సాయంత్రం కొండ దిగువకు చేరుకుని పుష్కరిణిలో ప్రత్యేక పూజలు నిర్వహించి హంసవాహనంపై వేణుగోపాల స్వామి అవతారంలో 3 సార్లు పుష్కరిణిలో విహారయాత్ర చేశారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పుష్కరిణి అంతా విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. పుష్కరిణి ప్రాంతమంతా హరినామ స్మరణతో మారుమ్రోగింది. ఉత్సవం సందర్భంగా సాయంత్రం 6 గంటల నుండి స్వామివారి దర్శనాలు నిలుపుదల చేశారు. ప్రతి సంవత్సరం
ఉత్సవంగా జరుపుకుంటే స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం ఈ వరాహ పుష్కరణంలో ఈరోజు అత్యంత వైభవంగా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామివారి మండలికి హరివరంలో తిరిగేదం తిరుగుతారు. దానిలో భాగంగా అంశమాహనం మీద ముందుగా స్వామివారి పుష్కరణలో తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి పుష్కరణి వరాహ మండపంలో కళ్యాణం జరిపిన అనంతరం ఈ తిరువీధులు తిరుగుతారు. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు అనేక వేల మంది భక్తులు హాజరైనారు. దీంతో పాటుగా కోలాటము, అలాగే నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక మంది సేవా వాలంటీర్లు కూడా హాజరవడమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రార్థించారు. అలాగే పాత్రిక మిత్రులు కూడా ఎప్పటికప్పుడు స్వామివారు వచ్చే వైభవాన్ని నలుదిశలకు వ్యాప్తి చేయడానికి కూడా వారి ప్రయత్నాలు చక్కగా చేస్తున్నారు. మరి ఇంత వైభవంగా నిర్వహించినటువంటి మా సిబ్బందికి కూడా విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో ముందు ఈ పుష్కరణని మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు మరియు ఎంపీ గారి నిధులతో ఈ పుష్కరణని మరి ఇక్కడ లోకల్ ప్రజలకే కాకుండా మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు కూడా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నాం. మరి ఈరోజు కార్యక్రమానికి హాజరైనటువంటి భక్తులందరికీ ఎమ్మెల్సీ ఇల్లు ముట్టడిని ఖండిస్తూ టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ బుద్దా నాగా జగదీశ్వరరావు ఇంటిని వైసీపీ నాయకులు ముట్టడిని ఖండిస్తూ టీడీపీ శ్రేణులు శుక్రవారం నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద నిరసన చేపట్టారు. జంక్షన్ వద్ద నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నెహ్రూ చౌక్ జంక్షన్ చేరుకుని మానవహారం నిర్వహించి బైఠాయించి ధర్నా నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రసంగించారు. ఎమ్మెల్సీ ఇంటి ముట్టడి దాడులను ఖండించారు. ప్రశాంతంగా అన్నతమ్ముల వలె బతుకుతున్న అనకాపల్లి ప్రాంతంలో పార్టీల పేరు చెప్పి కలహాలు సృష్టించడం తగదన్నారు. ఇటువంటి దాడులు జరగడం హేమమైన చర్య అని అన్నారు. ప్రపంచ బాలిక దినోత్సవంలో భాగంగా శృంగవరపుకోట ఐసీడీఎస్ సిబ్బంది ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థులతో శృంగవరపుకోట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి పట్టణంలో దేవిగుడి జంక్షన్ నుండి బాలికల రక్షణపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సబ్ ఇన్స్పెక్టర్ నీలకంఠములతో విద్యార్థినులకు బాలికోన్నత పాఠశాలలో చట్టాలపై అవగాహన, నేటి సమాజంలో బాలికల రక్షణపై అవగాహన కల్పించారు. చార్జ్షీట్ వేస్తాం ఒక వారం రోజుల్లో, తర్వాత ఏమవుద్ది, కోర్టుకు వెళ్తుంది. కోర్టు కూడా 14 రోజుల్లో దాన్ని విచారణని ముగించాలి. ముగించాక శిక్ష వేసేయాలి. అంటే మొత్తం 21 పని దినములలో 21 వర్కింగ్ డేస్లో ఆయన శిక్ష పడిపోవాలి. అలా శిక్ష పడితే నేరాలు చేయడానికి నేరస్తులు భయపడతారని చెప్పి ఉద్దేశంతో ఈ చట్టం తేవడం జరిగింది. సందర్భంగా ఈరోజు మన ఎస్కోటి లోకల్లో ఒక అంగన్వాడీ సెంటర్ జరగడానికి అంగన్వాడీ టీచర్స్ అలాగే దర్శన టీచర్స్తో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో ముఖ్యంగా
అంటే ఆడపిల్లల మీద అత్యాచారాలు నివారించాలని, అలాగే చదువు కొనసాగించాలి వాళ్ళు, అలాగే బాల్య వివాహాలు నివారించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ అంటే ఈ మధ్యకాలంలో దిశ అనేది మనకి ఈ మధ్యకాలంలో జరిగింది అమ్మాయి మీద, అలాంటి అత్యాచారాలు ఇంటి మీద ఎక్కడా కూడా జరగకుండా ఉండాలి అంటే కనుక పిల్లలకు అన్ని విషయాలు అవగాహన అనేది కావాలి. వాళ్ళకి ఏంటంటే మేము ఇంతకుముందు కూడా చాలా కాలేజీల్లో అంటే మనకి లోకల్లో ఉండే కాలేజెస్ స్కూల్స్లో కూడా అవగాహన సదస్సు నిర్వహించాము. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న విషయాల మీద మేము తర్వాత పోలీస్ వారు తర్వాత టీచర్స్ అందరం కలిపి అలాగే అంగన్వాడి టీచర్స్ అందరం కలిపి అవగాహన సదస్సు నిర్వహించాము. ఈరోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మీడియా మిత్రులందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈ ర్యాలీని విజయవంతంగా నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు. విశాఖపట్నం జిల్లా అరకుపట్నంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ ర్యాలీని చేపట్టారు. అరకుపట్నం నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద గో బ్యాక్ ఎన్ఆర్సీ, గో బ్యాక్ ఎన్ఆర్సీ అంటూ నినాదాలు చేశారు. ఈ చట్టాన్ని వెంటనే నిలిపివేయాలని, బీజేపీ పాలన నుండి భారతదేశాన్ని కాపాడుకోవాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, మౌలిక సూత్రాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ బిల్లును వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లోకానందన్, కిల్లో సురేందర్ గంగరాజు, ఉమా మహేశ్వరరావు, కె రామారావు, పోతురాజు జయ పాల్గొన్నారు. ఒక్క ముస్లింలు ఇతర జాతులకు సంబంధించి వాళ్ళకి పౌరసత్వ చట్టంలో మినహాయింపులు ఇవ్వడం అనేది జరిగింది. రెండో తరగత పౌరులుగా చూడాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గం. ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉందంటే కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా అందరినీ సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా భారతదేశంగా ఏర్పడింది. అట్లా కాకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ఈ రెండు కలిపి భారతదేశాన్ని హిందూ రాజ్యంగా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మనందరూ తెలిసి మొట్టమొదట క్రిస్టియన్ల మీద దాడి చేశారు, తర్వాత దళితుల మీద దాడి చేశారు, ఈరోజు ముస్లిం మీద దాడి చేస్తూ ఉన్నారు. అట్లాగే అంటే మిగతా వాళ్ళందరి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది భారతదేశం యొక్క అస్థిరత చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి దుర్మార్గం. ఇది భారతదేశం యొక్క లౌకిక విలువలు, భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలు మేము అమలు చేయాలనేది ఈరోజు లౌకిక పర్యటన. పార్వతీపురం నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు అలజంగి జోగారావుగా నిన్నటి వరకు అసెంబ్లీ సమావేశంలో పాల్గొని జిల్లాకి వచ్చి రాగానే నియోజకవర్గ పర్యటన చేపట్టడం, అది కూడా విద్యా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేయడం ఆయనకు విద్యా అభివృద్ధిపై ఉన్న మక్కువను మరియు పరిపాలన దక్షతను నిదర్శనంగా నిలుస్తుందని నియోజకవర్గ ప్రజలు, నాయకులు, ఉపాధ్యాయులు పలువురు అభిప్రాయపడుతున్నారు. విషయంలోకి వస్తే ఈరోజు ఉదయం సీతానగరం మండల కేంద్రంలో గల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే జోగారావు ఆకస్మిక పర్యటన చేయడం జరిగింది. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అమలు మరియు విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన మరొక పథకం జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్న భోజనంలో సంపూర్ణ పౌష్టికాహారం అమలు గురించి ఈరోజు సీతానగరం మండల కేంద్రంలో గల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే అలజంగి జోగారావుగా ఆకస్మిక తనిఖీ చేపట్టడం జరిగింది. స్కూల్లో పలానా కార్యక్రమం జరుగుతుంది, పలానా కార్యక్రమం చేయబోతున్నాము, లేకపోతే పలానా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చారు చెప్పడానికి మనకు అవకాశం కలుగుతుంది. మనకి మన క్లారిటీ లేకపోతే వచ్చేటప్పుడు ఎలా వస్తుంది.
విశాఖపట్నం జిల్లా పెందుర్తి నాలుగు రోడ్ల జంక్షన్ కూడలిలో విశాఖకు రాజధాని ప్రకటించారని వైఎస్ఆర్సీపీ నాయకులు భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు గారు, 71వ వార్డ్ అధ్యక్షులు ఎల్బి నాయుడు, జిల్లా రూరల్ అధ్యక్షులు చిన్న అప్పలనాయుడు, వేగి దివాకర్, ముమ్మున దేవుడు పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ విశాఖ ప్రాంతానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదించిన తర్వాత శాసన మండలిలో చంద్రబాబు నాయుడు గారు గత 20 రోజులుగా విశాఖపట్నం ప్రాంతానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకుండా ఎన్నో రకరకాలుగా అడ్డుపడుతున్నారని, విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న అర్బన్ ఏరియా వరకు పర్వాలేదని, మరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని అభివృద్ధికి వెనుకబడి ఉన్నాయన్నారు. ఏకైక ఆలోచన తన సొంత మనుషులకి లబ్ధి చేకూర్చడం కోసమే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి విధాలుగా విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ రాజధాని రాకుండా అడ్డుపడుతున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మొన్న అసెంబ్లీలో కూడా చూసాం, ఏ రోజు కూడా సరైనటువంటి చర్చ జరగనివ్వకుండా చేయడానికి అన్ని రకాలుగా అడ్డుపడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు అయితే రౌడీల్లాగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అసెంబ్లీలో మన అందరం కూడా చూసాం. మరి నేను ఒకటే అడుగుతున్నా, విశాఖపట్నం అర్బన్ వరకు మనం కాస్త పర్వాలేదు అన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సబ్బవరం దాటి అటు వెళ్ళండి, మిగతా ప్రాంతం అంతా కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి జిల్లాలో మిగతా ప్రాంతం కానీ అంటే శ్రీకాకుళం కానీ విజయనగరం జిల్లాలు కానీ పూర్తిగా వెనకబడినటువంటి జిల్లాలుగా మరి అందరికీ కూడా తెలుసు. ఇటువంటి తరుణంలో మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి కావడానికి ఒక మంచి అవకాశం ఇది. దయచేసి దీంట్లో రాజకీయాలు చూడకండి. మన ప్రాంత విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం గణపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ వీధి లైట్లను అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి ప్రారంభించారు. అంతర్జ్యోతి యోజన పథకం కింద 175 సోలార్ వీధి లైట్లు మంజూరు చేయడం జరిగిందని ఆమె చెప్పారు. గణపతి గ్రామాన్ని దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విష్ణుమూర్తి, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ సుకుమార వర్మ పాల్గొన్న, మండల కన్వీనర్ కాండ్రీగుల నూకరాజు, పెంటకోట సోము, అడారి అచ్చెన్నాయుడు, చదరం నాయుడు తదితరులు పాల్గొన్నారు. గణపతి ప్లేస్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినందుకు మరి అంటి గారికి ప్రత్యేకంగా సకల వ్యాయస్సు దేవత అభివృద్ధి రస్తూ మనోభాంఛ నారాయణి నమోస్తే, జ్ఞానకానికి పాప జన్మాంత కృతాన్ని మరి ఎలమంచి నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు రావలసిందా మనకి తగ్గించి కూడా మరి విశాఖ జిల్లాలో సబ్బవరం శృంగవరపు కోటలో మరియు పలు చోట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మికంగా ఏసీబీ దాడులు చేశారు.
అలా రాని అలా కూడా ఇస్తాను హెడ్ వస్తుంది. తేదీన చిన్న నాలుగు రోడ్ల కూడలిలో పెరుగు బజార్ నగల వ్యాపారి దిలీప్ సంబంధించిన గోల్డ్ స్మిత్ షాప్ అనే షాప్ లో బంగారం చోరీకి గురైంది. ఈ విషయం తెలుసుకున్న షాప్ యజమాని మరుసటి రోజు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. షాపులో పనిచేస్తున్న కుర్రాడు అనుమానించి పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు గుట్టు బయటపడింది. ఈ దొంగతనానికి పాల్పడింది రాజస్థాన్కు చెందిన విక్రమ్ సింగ్ అనే వ్యక్తి. ప్రత్యేక బంధాలు గాలించి విక్రమ్ సింగ్తో పాటు అతనికి సహకరించిన కోల్కతాకు చెందిన మహేంద్ర సింగ్ అరెస్ట్ చేశారు. విక్రమ్ సింగ్పై గతంలో పలు కేసులు ఉన్నాయి. తమిళనాడులో డెకాటా కేసులో నిందితుడిగా ఉన్నారని టౌన్ సిఐఎల్ భాస్కర్ రావు అన్నారు. అనకాపల్లి పట్టణంలో ఈ నెల 16వ తారీఖున పెరుగు బజార్ దగ్గర గోల్డ్ స్మిత్ షాప్లో దిలీప్ ఈ బంగారు నగలు తయారు చేసే షాప్లో చోరీ జరిగిందండి. ఇనీషియల్గా ఈ 17వ తారీఖున కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి ఆ యొక్క షాప్లో పనిచేస్తున్నటువంటి ఒక కుర్రాడిని అనుమానించి మేము కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇది కొన్ని విజువల్స్ కూడా సీసీ కెమెరాలు కూడా మాకు కొన్ని కనిపించడం వల్ల దాని మీద మేము ఎఫర్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. అయితే కేసు నమోదైన వారం రోజుల్లో ఈ దొంగలు అన్నమాట చెక్కడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇక్కడ పనిచేసిన కుర్రాడి యొక్క సహాయ సహకారాలతో. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ జిల్లాలో సబ్బవరం, శృంగవరపు కోటలో మరియు పలుచోట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక ఈసీబీ దాడులు. వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో టీడీపీ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పాలేరు అంబేద్కర్ కూడలిలో భారీ ర్యాలీ. చంద్రబాబు దిష్టబొమ్మను దహనం చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. విశాఖ సింహాచలం సింహాద్రి అపర్ణ సన్నిధి వరాహ పుష్కరిణిలో వైభవంగా తెప్పోత్సవ ఉత్సవం. విశాఖ జిల్లా పెందుర్తి నాలుగు రోడ్ల జంక్షన్ కూడలిలో విశాఖను రాజధానిగా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు భారీగా నిరసన ర్యాలీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిరాజ్. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.